ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో సుమారు 307గా కొనసాగిస్తున్న ఓ ఆచారం గురించి చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందు ఆచారాన్ని పాటించడానికి గల దాగి ఉన్న చరిత్ర తెలుసుకుందాం. సుమారు 3 శతాబ్దాల క్రితం జరిగినట్టుగా ప్రజలు చెప్పుకునే కథయితే, అక్కడి సామంతరాజు కోటను విడిచి విహారయాత్రకు వెళ్లాడు. రాజులేని సమయంలో బుడిగ చిన్నయ్య ఆడిగుప్ప కోటపైన చిత్రదుర్గానికి చెందిన రాజు అక్కడున్న సంపదను దోచుకునేందుకు పథకం రచించి గ్రామంపై దండయాత్రకు వచ్చాడు. అందుకోసం ప్రజలకు మద్యం తాగించి కోడి మాంసం తినిపించి అంతా మత్తులోకి జారుకునేలా చేసి ఆ తర్వాత దోపిడీకి ప్రయత్నించాడు. ఆ సమయంలోనే ఆడిగుప్ప కోటను పరిపాలిస్తున్న రాజు కలలోకి దేవుడొచ్చి జరగబోతున్న కీడు గురించి హెచ్చరించాడట. దీంతో ఆ రాజు తాను రాజ్యానికి వెళ్లే వరకు శత్రు సైనికులను కదలకుండా చూసుకోవాలని దేవుణ్ణి వేడుకున్నాడట. అలా చేస్తే మీకు గుడి కడతానంటూ కలలోనే వాగ్దానం చేశారంట. అతడు కోరుకున్నట్టుగానే అక్కడికి రాజు వచ్చే వరకు శత్రు సైనికులు అలాగే ఉన్నారంట. దీంతో రాజు శత్రు సైనికులను చంపి తన రాజ్యాన్ని ప్రజలను రక్షించుకున్నాడు. దీంతో తన కోరిక నెరవేర్చి రాజ్యాన్ని కాపాడినందుకు దేవుడి కోసం ఆడిగొప్ప కోటరాజు ఏకంగా 150 ఎకరాల భూమిని కూడా దత్తకిచ్చి గుడిని నిర్మించారట. దీంతో అప్పటినుంచి ఆ గ్రామంలో ఎవరూ కూడా మద్యం సేవించకూడదని, కోడి మాంసం తినకూడదని ప్రతిజ్ఞ చేయించినట్లు చరిత్ర చెప్తోంది. ఆ రోజు మొదలైన ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు ఆ ఊరి ప్రజలు. ఆ గ్రామం పేరే ఆడిగుప్ప. రాయదుర్గ నుంచి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సుమారు 700 మంది దాకా జనాభా ఉంటారు. అందరూ బోయ వర్గానికి చెందినవారు. వీరందరూ కూడా సుమారు 300 ఏళ్లుగా చికెన్ మద్యానికి దూరంగా ఉంటున్నారు. పూర్వీకులు పాటిస్తున్న ఆ ఆచారాన్ని ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ గ్రామాన్ని కోడికూయని గ్రామం అని కూడా పిలుస్తారు. అందుకు కారణం అక్కడ కోళ్లను, మేకలను, చేపలను పెంచరు, వాటి మాంసాన్ని తినరు. చుట్టాలొచ్చినా, స్నేహితులొచ్చినా ఆకుకూరలు, కాయగూరలతోనే రుచికరమైన భోజనం పడతారు. వారెంతలా ఈ ఆచారాన్ని పాటిస్తారంటే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇచ్చే కోడిగుడ్డును ఆ గ్రామంలో చదువుకునే విద్యార్థులు ఎవ్వరూ కూడా ముట్టరంట. ప్రతి గ్రామం, ప్రతి ఇళ్ళు ఆ వాసన ఆ రుచి చూసే ఉంటుంది. రాజుల కాలం నాటి ఆచారానికి కట్టుబడి ఆడిగుప్ప గ్రామ ప్రజలు వినడానికి వింతగా అనిపించిన ఈ ఆచారాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎవరూ మద్యం తాగకుండా తినకుండా ఉన్నారంటే పొరపాటే. ఎవరికి తినాలన్నా తాగాలన్నా ఊరి పొలిమేర దాటి ఇతర గ్రామాల్లో చుక్క ముక్క రుచి చూసి వస్తారు. గ్రామంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటి ఊసే ఉండదు. ఈ గ్రామం ఆచారం మాత్రం సూపర్ కదా. మీకు ఈ ఆచారం నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.